మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి సక్సెస్ అవ్వాలనుకుంటున్నారా? అయితే సుమన్ టీవీ యూట్యూబ్ మాస్టర్ కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్కారం చిట్టబాబు గారు. నమస్తే సార్. తెలుగు నటి డింపుల్ హయాతికి అండ్ డీసీపీ రాహుల్ హెగ్డేకి మధ్యలో చిన్న గొడవ జరుగుతోంది. అది ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. జూబ్లీహిల్స్ పిఎస్లో తన మీద కేసు నమోదు చేయడం జరిగింది అని చెప్పేసి అంటూ ఉన్నారు. అసలు ఎందుకు జరిగింది ఈ గొడవ, ఏంటి దీని కారణం ఏంటి సార్? ఈ గొడవ మొత్తం కూలంకషంగా చూస్తే సార్, ఆ రాహుల్ యొక్క ఆ పోలీస్ అనే ఒక జులుము కనపడుతుంది తప్పితే మరొకటి కాదు. ఓకే, ఎందుకంటే అక్కడ అపార్ట్మెంట్స్, ఇట్స్ నాట్ ఈస్ ఇండిపెండెంట్ హౌస్, ఇట్ ఇస్ అన్ అపార్ట్మెంట్. అపార్ట్మెంట్లో 10 మంది ఉంటారు, 10 మందితో పాటు తను ఒకడు అంతేగాని ఈజ్ నాట్ ది సుప్రీం బాస్ ఆర్ ఈజ్ నాట్ సుప్రీం టు దట్ ఓనర్ టు దట్ బిల్డింగ్. సో మినిమం కామన్ సెన్స్. సో అందరికీ ఒకరికొకళ్ళు కోఆపరేటివ్గా ఉండాల్సింది. సొసైటీ అంటే అపార్ట్మెంట్స్ అంటే ఒకరికొకళ్ళు అండర్స్టాండింగ్గా ఉండాలి. అవును. సో నీకు 3 కార్లు పెట్టుకోవడానికి నీకు స్థలం ఉంది, స్థలం ఇచ్చారు అక్కడ పెట్టుకో. నీకు ఇంకో ఎక్స్ట్రా కారు ఉందంటే దాన్ని చూసుకుని, కానీ ప్రైవేట్ కామన్ ప్లేస్లో నువ్వు పెట్టేస్తాను నా ఇష్టం, నేను పోలీసు వాడిని కనుక, నేను యూనిఫామ్లో ఉన్నాను కనుక, నేను ఏమైనా చేస్తాను అంటే అహంభావం తప్పితే హౌ కెన్ యూ కీప్ ఎ వెహికల్ అప్సెట్టింగ్ అదర్ పర్సన్స్ వెహికల్ టు కమ్ అవుట్. డింపుల్ బండి రావడానికి అడ్డుగా కనబడుతుంది విజువల్స్లో, కారు రావడానికి అడ్డుగా నువ్వు బండి పెడితే, పైగా ఎక్కడో బయట ఉండాల్సిన గవర్నమెంట్ ప్రాపర్టీ అది. అవును, గవర్నమెంట్ ప్రాపర్టీ, ట్రాఫిక్ అడ్డుగా పెట్టడానికి అవి పెట్టే ప్రాపర్టీ, అవి తీసుకొచ్చి నువ్వు ఇక్కడ ఎలా పెడతావు అని. అక్కడ ద షోస్ యు ఆర్ మిస్యూజింగ్ యువర్ పవర్, యు ఆర్ మిస్యూజింగ్ యువర్ చైర్ టూ మచ్. అది అమ్మాయి కారు తన్నిందంటే కారు తన్నకేం చేస్తుంది, ఇంకా మిమ్మల్ని తనలా. అవును, ఎవరికైనా బండి తీయాలంటే నా బండి నేను తీయాలి, నా అపార్ట్మెంటో, నా ప్లేస్ నాది, మీ ప్లేస్ మీది, నీకు ఇంకో ఎక్స్ట్రా బండి వచ్చింది తప్పు లేదు, బికాజ్ యువర్ ఆఫీసర్, నీకోసం వేరే బండి వచ్చింది. వచ్చినప్పుడు ఇతర బండ్లకు అడ్డుగా పెడతావా? నువ్వు గ్యాప్ చూసుకుని ఎక్కడో ఇబ్బంది లేకుండా పెట్టాలి. ఇట్ ఈస్ ఇన్ అపార్ట్మెంట్స్, ఇట్స్ నాట్ యువర్ ఓన్ హౌస్, ఇట్స్ నాట్ యువర్ ఇండిపెండెంట్ హౌస్, ఇట్స్ నాట్ యువర్ ఓన్ ప్లేస్. నా ఇష్టం నా సొంత ప్లేస్ నేను ఎక్కడైనా పెడతాను. ఇట్ ఈస్ అపార్ట్మెంట్ కనెక్టెడ్ టు 10 మంది ఓనర్లు. అక్కడ ప్రతి అపార్ట్మెంట్లో ఉన్నవాడు ఓనర్ రెంట్కు ఉన్నాయి, లేకపోతే అది ఓనర్ ఉన్నాయి. ఎవ్రీబడి హెస్ గాట్ దేర్ ఓన్ రైట్స్ ఆ అపార్ట్మెంట్స్లో. అదే సిస్టమ్, దాన్ని ఉల్లంఘించి నేను నా ఇష్టం నేను చేస్తాను, ఆ అమ్మాయి కేసు పెడతానంటే అందుకని రివర్స్ ఆ అమ్మాయి మీద కేసు పెట్టడం బ్లాక్ మెయిలింగ్ లాగా. నథింగ్, అంత ఈజీగా ఎస్కేప్ అవ్వలేడు రాహుల్. ఈ హ్యాస్ టు కమ్ డౌన్ అండ్ టేక్ బ్యాక్ హిస్ కేస్, ఆ కేసు వెనక్కి తీసుకుని కాంప్రమైజ్ అవ్వాలి తప్పితే ఈ కెనాట్ ఎస్కేప్ దట్ వే. ఊరికి ఎవరు చూస్తూ ఊరుకోరు. పీపుల్ లైక్ అస్ ఆల్సో విల్ నాట్ కీప్ క్వైట్. డెఫినెట్గా ఇట్ విల్ బి అమ్మాయికి ఇబ్బంది కలిగించడం, ఇబ్బంది కలిగించింది అతను. అవును, 100%. ఆ ఇబ్బంది కలిగించినప్పుడు సారీ అమ్మాయి అది చూసుకోలేదు, మా వాళ్ళు చూడలేదు పెట్టలేదు, ఇట్స్ ఓకే అని సరదాల్సింది పోయి కౌంటరు అమ్మాయి మీద రియాక్ట్ చేసి అమ్మాయిని ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు. అంటే ఇక్కడ కేసు పెట్టడం డింపుల్ హయాతి మీదనే కాకుండా తన ఫ్రెండ్ ఎవరైతే ఉంటారో తనతో పాటు అతని మీద కూడా కేసు పెట్టడం జరిగింది అని చెప్పేసి అంటున్నారు. కొంతమంది బయట మాట్లాడుకోవడం ఏంటి అంటే, అతను డీసీపీ కదా, అతను ఏదైనా చెల్లుద్ది అనే రకంగా ఆయన కేసు పెట్టి ఆడుకుంటున్నాడు అనే రకంగా మాట్లాడుతూ ఉన్నారు చాలా మంది. వరకైతే చూసుకున్నట్లయితే 100% అదే కనపడుతుంది కదా. అక్కడ పోలీస్ స్టేషను అపార్ట్మెంట్ ఉన్న జ్యూరిడిక్షన్ పోలీస్ స్టేషన్ తనే, తన చేతిలో ఉంది పోలీస్ స్టేషన్. సో పోలీస్ స్టేషన్కి వీళ్ళు వెళ్ళినా వాళ్ళు పోలీస్ స్టేషన్ కనుక వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేయరు, వాళ్ళకి ఆయనకే నిలబడతారు. సో నా ఇష్టం నా రాజ్యం నా చోటు అని ఆయన పవర్ చూపిస్తున్నాడు. పవర్ ఎప్పుడు చూపించాలి? మిగతా చోట్ల చూపించండి అయ్యా బాబు. పోలీసులు అసలు విచక్షణ కోల్పోయారు. వాళ్ళు పోలీస్ ఆఫీసర్ అంటే ఎందుకు ఆ పోలీస్ ఆఫీసర్ అపార్ట్మెంట్లో వాళ్ళని వేధించడానికి ఆ పోలీస్ ఆఫీసర్? ఇక్కడ హయాతి గారు ఒక రిప్లై ఇవ్వడం జరిగింది ట్విట్టర్ ద్వారా. ఏంటి అంటే, నువ్వు చేసిన తప్పులు ఎన్నో రోజులు కప్పిపుచ్చుకోలేవు, ఏదో ఒక రోజు బయటపడిపోతాయని చెప్పేసి అంటూ ఉన్నారు. అసలు ఏం తప్పు చేసి ఉండొచ్చు అంటారు? అదే అమ్మాయిని 10 మాటలు చెప్పింది. అమ్మాయి చాలాసార్లు అడిగింది ఏమంటే ఇలా డిస్టర్బ్ చేస్తున్నారో అని చెప్పింది. హీ నెవర్ రెస్పాండెడ్. ఆ పొగ కోపంగా చూడటము, ఏంటి చేస్తారు ఏంటంటే అన్నట్టు ఇర్రెస్పాన్సిబుల్గా రెస్పాండ్ అవ్వటం. సో ఇవన్నీ డెఫినెట్లీ యాజ్ అన్ ఆఫీసర్, ఒక ఆఫీసర్ నువ్వు ఒక డిగ్నిఫైడ్ పోస్ట్లో ఉన్నావు, ఉన్నప్పుడు నీకు అపార్ట్మెంట్స్లో నీ ఇలా ఉందని చెప్పినప్పుడు ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ యాక్షన్ టు కరెక్ట్ దట్. అంత అది వదిలేసి నువ్వు నా మీద కంప్లైంట్ చేసేదానివా, నా విషయంలోనే నువ్వు సమస్యలు ప్రాబ్లమ్స్ చూపిస్తావా అన్న అహంభావం చూపిస్తే ఇట్ ఈస్ అ మిస్టేక్, ఈజ్ ఇర్రెస్పాన్సిబుల్. అంతే, ఇది ఒక ఆఫీసర్గా ఈజ్ క్యారెక్టర్ ఈజ్ ఇర్రెస్పాన్సిబుల్ క్యారెక్టర్ కనపడుతుంది అక్కడ. చాలా తప్పది. ఈ కెనాట్ షో ఈజ్ అరగెన్స్ అండ్ ఈ షో ఈజ్ పవర్ టు యువర్ నైబర్. హౌ కెన్ యూ షో దట్? సో ఇక్కడ ఏంటి అంటే, సీసీటీవీ కెమెరాలో ఏదైతే కాల్తో తన్నిందో ఆ ఒక్క మాట మీదనే కేసు పెట్టారని చెప్పేసి అంటూ ఉన్నారు. ఆ కేసు ఎంతవరకు కరెక్ట్ అంటారు? కారు తంతే ఏంటి? కారు తంతే కేసు మండరాటప్ట మన కారు తంతే కారు తంతే మండరాటప్ట. ఇట్ ఇస్ అ ఫాల్స్ కేస్, ఇట్ డజన్ స్టాండ్ ఇన్ కోర్ట్ ఫర్ 1 మినిట్.
కోర్టు జడ్జి విల్ డిస్మిస్, ఈ విల్ డిస్మిస్ దట్. కారు ఉందంతే కూడా కారేమన్నా మర్డర్ అనమాట, లేకపోతే మర్డర్ ప్లానింగా ఏమన్నా ఉందా, ఏ క్రిమినల్ వస్తుంది, ఏ క్రిమినల్ కోడ్లో ఏ క్రిమినల్ సెక్షన్ కింద కారు ఉందంతే కేసు వేస్తాడు ఆయన. ఈ కే ఫాల్స్ కేసు అంటే అదే చెప్తాను, స్టేషన్ తన స్టేషను, వీళ్ళు వెళ్ళాలన్నా ఆ స్టేషన్కి వెళ్ళారు. మనకున్న సిస్టంలో అదొక దౌర్భాగ్యం. స్టేషన్ ఒకళ్ళ కంట్రోల్ తీసుకుంటే ఎవడైనా అక్కడ ఆ ఏరియాలో ఏం జరిగినా ఏం సాగదు. మన సిస్టంలో అది జ్యూరిడిక్షన్ పెట్టేసి ఈ జ్యూరిడిక్షన్ అంతా ఈ స్టేషన్ ఆధ్వర్యం ఆధిపత్యం, ఆ దానికి ఆయన ఆఫీసరు. ఇంకేముంది ఆడుకో, అలా ఆడుకుంటున్నారు. అదే జరుగుతుంది మన సిస్టంలో, ఉన్న బ్యాడ్ అది. ఎనీబడి కెన్ ఎనీ వే టు గో టు ఎనీ పోలీస్ ప్లేస్, ఈ కెన్ దెన్ కెన్ కాల్ కాంటాక్ట్ 100 ఫోన్ చేసినా వాడు వచ్చి ఈ ఆ జ్యూరిడిక్షన్లో పోలీస్ స్టేషన్ వెళ్తాడు, ఇక్కడ ఆయనే కూర్చుంటాడు. సో ఈ జ్యూరిడి ఈ ఉన్న మన సిస్టంలో ఉన్న లూప్ హోల్ని ఈ ఎంజాయింగ్ అంటే ఈజ్ డిస్టర్బింగ్ అదర్ పీపుల్. యూ ఎంజాయ్ పోలీస్ ఆఫీసర్ అంటే చాలా రెస్పెక్ట్, పోలీసుల కంటే చాలా గౌరవం ఇస్తారు. ఆ రెస్పెక్ట్ని కాపాడుకోవాలి. ఆ రెస్పెక్ట్ డోంట్ మిస్యూజ్ యువర్ స్టేచర్ అండ్ స్టేటస్ ఆన్ దీస్ ఇష్యూస్. యూ యూజ్ యువర్ పవర్ అండ్ కెపాసిటీ అండ్ క్యారెక్టర్ ఇన్ ఫైండింగ్ ది కల్ప్రిట్స్, ఇన్ క్యాచింగ్ ది కల్ప్రిట్స్. సమాజంలో జరుగుతున్న రోహిండియాలో 30 తిరుగుతున్నారు, ఏమి జూబ్లీస్లో కూడా రోహిండియాలో తిరుగుతున్నారని వార్తలు వస్తున్నాయి. అవును, యూ యూజ్ యువర్ పవర్ అండ్ కెపాసిటీ అండ్ క్యారెక్టర్ ఇన్ క్యాచింగ్ దోస్ పర్సన్స్, నాట్ డిస్టర్బింగ్ యువర్ నైబర్. ఇప్పుడు ఆ అమ్మాయి హీరోయిను సెలబ్రిటీ అనేది కూడా నేను పక్కన పెడతా. ఒక ఆడపిల్ల, అవును, ఒక ఆడపిల్ల అది సెలబ్రిటీనా హీరోయినా ఇంకోట నెక్స్ట్ ఇష్యూ అది, మోడలా ఆల్ దోస్ థింగ్స్. ఆ అమ్మాయి ఒక ఆడపిల్ల, తన బతుకు తను బతుకుతుంది. అవును, అక్కడ ఏమన్నా ఆ అమ్మాయి వల్ల మిగతా వాళ్ళకి ఏమన్నా డిస్టర్బెన్స్ ఉందా? దేర్ ఇస్ నో ఎవిడెన్స్ ఆర్ దేర్ ఇస్ నో కంప్లైంట్ అగేన్స్ట్ ఆ పిల్ల వల్ల మాకు ఇది డిస్టర్బ్ ఉంది అని ఎవరన్నా ఏమీ కంప్లైంట్ లేవు. వెన్ షీఈస్ లివింగ్ అవర్ ఓన్ లైఫ్, వాళ్ళ తల్లిదండ్రులతో బతుకుతుందా, ఒంటరిగా పోతుంది, హూ ఆర్ యూ టు క్వశ్చన్ దట్? అంతే కదా, ఎవరు తన బతుకుతుంది, అమ్మాయి వచ్చింది ఊరు కానీ ఊరు వచ్చింది, తన కెరీరు తన బతుకుతుంది, ఏ ఫ్రెండ్ తోటి ఉంటుంది తోడుగా, దాన్ని అడగడానికి ఎవడు కాదు. ఆ అమ్మాయి ఒక ఆడపిల్ల అక్కడ అమ్మాయి కారుకు అడ్డు పెట్టడమే తప్పు ఫస్ట్. ఒక ఆడపిల్ల ఇంకా నువ్వు సపోర్ట్ చేయాలి, ఏదైనా ఆడపిల్ల పాప ఏదైనా సహాయం కావాలంటే ఏమైనా హెల్ప్ చేయడానికి ముందుండాలి ఒక పోలీస్ ఆఫీసర్గా. అది వదిలేసి అమ్మాయిని ఇబ్బంది పెట్టడానికి నీ వాళ్ళు కారు పెడితే, కారు పెట్టడం కాకుండా అమ్మాయి మీకు 10 కంప్లైంట్ చేస్తాను, ఒకసారి కాదు 2 10 ఏమంటే ఇలా చేస్తున్నారు ప్రతిసారి నాకు డిస్టర్బెన్స్ అవుతుంది, నా కారు తీయడానికి ఇబ్బంది అవుతుంది అని చెప్తూ ఉంటే అది పట్టించుకోకుండా బ్రష్ ఆఫ్ చేసి, అందుకని సీసీ కెమెరాలో డెఫినెట్గా అలాంటివి వచ్చి ఉంటాయి, ఈయన డోంట్ ఇలా ఏ చేస్తుంటాడు, అవన్నీ అందుకని బయటపడతాయని అది దాచి పెట్టేశారు. అతను టోటల్గా వేరే ఎవ్వరూ చెప్పక్కర్లా, చూసిన వాడికి ఎవరికైనా ఆ విషయం తెలియ అర్థం జరిగిందని తెలుసుకున్నాడు, ఎవరికైనా కొట్టొచ్చినట్టు అర్థమయ్యేది దట్ జెంటిల్మెన్ ఈజ్ షోయింగ్ ఈజ్ పవర్ అండ్ అరగన్స్. ఓకే, అరగన్స్ పోలీసుని, పోలీస్ స్టేషన్ నా చేతిలో ఉంది మీరేం పీకుతారో అన్న అహంభావం కనబడుతుంది. దట్ ఇస్ నాట్ కరెక్ట్. అది అహంభావం పనికిరాదు. ఏదో ఉంది కానీ అహంభావం, దానికి ఆ అహంభావాన్ని తీర్చే పరిస్థితి కూడా వస్తుంది, అహంభావాన్ని దించే పరిస్థితి కూడా వస్తుంది. ఇవన్నీ అంత ఈజీ కాదు. ఒకరిని అవమానపరిచి హేళగా నువ్వు ఎందుకు చేస్తున్నావు, అసలు వేరే దురుద్దేశం ఉందా, అసలు నీకు ఆ అమ్మాయి ఒంటరిగా ఉంటుంది ఎవరు వేరే దురుద్దేశం ఉందా, నీకు దురుద్దేశంతో ఇలా చేస్తున్నావా, ఇలా డిస్టర్బ్ చేస్తే అమ్మాయి మిమ్మల్ని బతిపాలకుంటుంది, అలా లొంగ తీసుకుందామని ట్రై చేస్తారు. ఆల్ దీస్ థింగ్స్ ఆల్ యాంగిల్స్ ఆలోచించాల్సి వస్తుంది. ఆ పోలీస్ ఆఫీసర్ యొక్క కన్నింగ్ నేచర్ ఉందా, కేవలం అరగెన్స్ అయినా కన్నింగ్ నేచర్ కూడా ఉందా, ఈ అమ్మాయి ఒంటరిగా ఉంది, ఎవరు ఫ్రెండ్స్ తోటి ఉంటుంది, భార్య తల్లిదండ్రులు ఎవరు లేరు, ఒంటరిగా ఉంది, ఈ అమ్మాయిని ట్రాప్ చేద్దామని ఏమన్నా ఏం చేస్తున్నావా, అలాంటి కన్నింగ్ ఆలోచనలు ఉన్నాయా నీ దగ్గర, అలాంటి దుర్బుద్ధి దౌర్భాగ్యపు ఆలోచనలు కూడా ఉన్నాయా, ఇవన్నీ సీసీటీవీ కెమెరాలో చూస్తే తెలుస్తాయి. ఎస్, అన్నీ తెలుస్తాయి, ఇతను ఎలాంటి లక్షణాలతో ఉన్నాడని అన్నీ బయటపడతాయి. అందుకనే భయపడుతున్నాడా టోటల్గా. ఈ టోటల్ హీఈస్ అట్ మిస్టేక్. ఆ అమ్మాయి కారు తన్నింది అనేది ఇట్స్ నాట్ ఎ మిస్టేక్. ఆవేశంలో కోపంలో ఇన్నిసార్లు చెప్పినా కూడా వినకపోతే ఎవరికైనా, ఎంతటి వారికైనా, ఎంతటి శాంతమూర్తులకైనా, ధర్మరాజు లాంటి ఆయనకైనా సరే, సీతాదేవి లాంటి ఆయనకైనా ఆ కోపం వస్తుంది, ఇంతటి సహనం కోల్పోతారు. ఆఫ్టర్ ఆల్ ఆ పిల్ల పాపం బతుకు తిరుగు కోసం ఇక్కడికి వచ్చేదో హీరోయిన్గా చేస్తూ ఏదో కష్టపడుతుంది. ఆ పిల్లకి సహనం కోల్పోక ఏం చేస్తే కారు తంది, కారు తంతే ఏమన్నా పెద్ద మర్డర్ అటెంప్ట్ అది ఏమన్నా ఏమిటంటే కేసు నిలబడద్దు కోర్టులో, ఫాల్స్ కేసు అది. సో ఏం నిలబడదు, హీ షుడ్ కమ్ డౌన్, హీ షుడ్ రియలైజ్ హిస్ మిస్టేక్స్,
హీ షుడ్ కమ్ డౌన్ ఫ్రమ్ హిస్ అరగన్స్. ఏదైనా కన్నింగ్ ఆలోచనలు, దుర్బుద్ధి, దుస్త దుర్మార్గపు ఆలోచనలు ఏమైనా ఉంటే అవి తీసి పక్కన పారేయాలి. సో ఇప్పుడు ఖచ్చితంగా మీరు డీసీపీ కడితే తప్పు అని అంటారు? 100% 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 100